పదేళ్ల తర్వాత అదే నాటకం. ఏమంటే నాటకంలో తేడా, ఆ రోజు బహుశా కొత్త పెళ్లి కాబట్టి ఊపు మీద ఉన్నట్టున్నారు. ఈసారి కొంచెమే వెళ్ళే మొత్తం డీలాగా కేవలం ప్రజలను మోసగించడానికి లేదా మోసగిస్తున్నామనే స్పృహ ఉండే మొహంలో కనపడే ఇది కానీ ఒక గిల్ట్ కానీ అలాంటివి ఏదో ఛాయామాత్రంగా కనపడినట్టుంది. ఈ సభలోకి వచ్చేసరికి ఆ రోజున్నంత ఉత్సాహం లేదు, ఆ ఊపు లేదు, ఉండే అవకాశము లేదు. నాటకం అని ఎందుకున్నామంటే పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదు. సరే, ఎన్నికల్లో పెట్టుకుంటుంటారు, చంద్రబాబు నాయుడుకి అయితే అసలు కొత్త కాదు, ఆయన పెట్టుకోకుండా ఎప్పుడు రాడు. పెట్టుకున్నా కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి, పెట్టుకోకపోతే అసలు ఊసులో లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి, మొత్తం ఎక్కువ అవే ఉన్నాయి. కానీ ఊతకర్రల సాయంతో ఏడవ వర అధికారం లెక్క రావడము, వాళ్లను మార్చుకుంటూ ప్రతిసారి ఆ ఊతకర్రలను మార్చుకోవడము, ఇది ఆయనకు అలవాటు. అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకోవడము, ఆ ఫ్రంట్ కానీ ఆ కూటమి కానీ ఏదైనా హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా సహజమే. కాబట్టి 2014లో వీళ్ళు కలవడాన్ని ఎవరు తప్పు పట్టట్లా. కానీ వచ్చిన తర్వాత అధికారం ప్రజలు అప్పగించిన తర్వాత ఆ కారణాల వల్లనో, డిఫరెంట్ వేరియస్ కొత్త వీటి వల్లనో మేము ఆ రోజు పోటీలో ఉన్నాం. వీళ్ళందరూ కలిసినా కేవలం 1% ఓట్ల తేడాతో అధికారం లేకి వాళ్ళు వచ్చారు. మేము ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాటకం అని ఎందుకు అనుకుంటున్నామంటే ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదాతో సహా, ఇవన్నీ కూడా తర్వాత ఏమయ్యాయి, అలాగే ఆ కూటమి అధికారం లేకొచ్చాక ఇక్కడ బీజేపీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు క్యాబినెట్లో, మంత్రివర్గంలో, కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు వాళ్ళను అక్కడ క్యాబినెట్లో భాగస్వామ్యం తీసుకున్నారు. సో ఇది నిజమైన కూటమి లాగే నడిచింది. అలాంటి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేశారు, అలాగే 2014లో అధికారం లేకొచ్చిన 3-4 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాతనేమో విడాకులు తీసుకొని మళ్ళీ పక్కకు వెళ్ళిపోయాక అసలు ఎందుకు వెళ్ళిపోయారు, అలాగే 2019లో సరే ఆ విడిపోయిన తర్వాత ఎన్నికల వరకు ఆల్మోస్ట్ బండబూతుల్లాగే తిట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ కేంద్రం వాళ్ళు ఏదో పాచిపోయినట్లని ఆయన అన్నాడు, ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మోడీని పూర్తి వ్యక్తిత్వ హననానికి, అంటే పాలిటిక్స్లో దిగజారుడు ధనానికి, అంటే ఈయన దాంట్లోనే ఈయన ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, క్యారెక్టర్ అసాసినేషన్లో ఆయన కానీ ఆయన సపోర్ట్ చేసే మీడియా కానీ ఆ ముఠా మొత్తం ఏకంగా మోడీ మీదనే బాణాలు ఎక్కువ పెట్టి ఏమేమి మాట్లాడారో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. భార్య లేని, భార్య ఉంటే తెలిసేదని, కుటుంబం లేనివాడిని, తల్లి అని విలువ తెలియనివాడని, వ్యక్తిగతమైన వాటికి ప్రజలకు సంబంధం లేని విషయాల్లో కూడా, వాటన్నిటి మీద కూడా ఆయన మీద అటు నుంచి ఏమీ లేకుండానే ఈయనే అగ్రెసివ్గా అన్నాడు చంద్రబాబు నాయుడు. అయిపోయింది, 2019 ఎన్నికలయ్యే విడివిడిగా చేశారు. ఆ రోజు పొత్తు కోసం వెంపర్లాడి ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. తర్వాత ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలాలనుకున్నప్పుడు 2019లో తన్నేసి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు రెండు పార్టీలను బీజేపీని కలుపుకొని లేదా పవన్ కళ్యాణ్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసి మళ్ళీ ఈరోజు నిన్న ఒక స్టేజ్ మీద ముగ్గురు కలిసి ప్రత్యక్షమయ్యారు. కనీసం నిన్న ఏం చేసిండాలి, ఫస్ట్ ఓ సంజాయిషి ఇవ్వాలి. అసలు 2014లో ఏమనుకొని కలిశారు,
ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది, తర్వాత ఎందుకు విడిపోయారు, ఈరోజు మళ్ళీ మళ్ళీ ఎందుకు కలిశారు? మీ అందరికి గుర్తుంటుంది 2014లో పొత్తు పెట్టుకోవడమే కాదు, వందల కొద్ది హామీలు గుప్పించడమే కాదు, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు అనే సంతకంతో ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ఇటు మోడీ అటు చంద్రబాబు నాయుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు. సరే, ఎన్టీఆర్ ఆయనంటే ఎన్నికల సమయంలో అక్కడ పక్కన దుమ్ము దులిపి తీసి పెట్టుకుంటాడు, మళ్ళీ అయిపోగానే పక్కన పెట్టేస్తాడు ఈయనకు అవసరమైనప్పుడు. అప్పటికి ఇప్పటికీ బహుశా నేను అనుకోవడం తేడా అంటే 10 ఏళ్ళు అయింది కాబట్టి కొంచెం వయసు పెరిగింది, గడ్డాలు వచ్చింటాయి, ఇంకొంచెం పిన్నెడిసింటాయి, డిఫరెంట్ కాస్త ఫోటోల్లో తేడా కనపడుతుందేమో అని. మిగిలిందంతా సేమ్ వాళ్లే, కింద చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు సంతకం. ఇది క్లుప్తంగా మేనిఫెస్టోలో ముఖ్యమైన హామీలు అవి ఇక్కడ పెడుతూ, వీటన్నిటికీ మాది పూచి అని ఆ రోజు రాష్ట్రమంతటా ఇల్లు మొత్తం పంచారు. దాంట్లో 4-5 చూస్తే ఇవి కాక 600 హామీలు ఇచ్చినట్టున్నాడు మేనిఫెస్టో లేకపోతే. అదైతే ఇప్పుడు దొరకట్లా, ఇదేమంటే అప్పుడే తీసి పెట్టుకున్నాం కాబట్టి ఆ తర్వాత డిలీట్ చేసేశారు మేనిఫెస్టో. ఇందులో రైతు రుణమాఫీ ఉంది, డ్వాక్రా రుణాల రద్దు ఉంది, ఆడబిడ్డ పుట్టగానే 25,000 రూపాయలు వేస్తామనేది, జాబు కావాలంటే బాబు రావాలనే దాంతో ఉద్యోగం వచ్చే వరకు నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తామనింది, అర్హులందరికీ 3 సెంట్ల స్థలంలో ఉచితంగా పక్కా ఇళ్లు కట్టిస్తామనింది. ఇవి దీనిలో ఉన్నవి. ఇదే ఎందుకు చూస్తున్నాడు, ఇక్కడ బాగా ప్రామినెంట్గా ఇంటింటికి పంచినారు, ముగ్గురు ఫోటోలు పెట్టినారు, అండ్ చంద్రబాబు నాయుడు సంతకం కూడా ఉంది. అందువల్ల దీన్ని చూపిస్తుంది. ఇది దీనికి సంజాయిషి ఇచ్చి ఉండాలి, ఎందుకంటే ఇవేం జరగలేదు కాబట్టి. ఏదో 100,000 కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ అరాకొర 10,000, 13,000 జరిగినట్టుంది 5 ఏళ్లకు. బంగారు, మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే 100,000 కోట్ల పైన ఉంది. దాంట్లో ఇచ్చింది 15,000 కోట్లు, 13,000 కోట్లు నాకు తెలిసి 5 ఏళ్లకు. ఇంకా మిగిలినవైతే అసలు ఏదీ లేవు. ఇంత అబద్ధాలు మోసపూరితమైన వీచి, పైగా ఆ కూటమి అనేది కూడా పూర్తి 5 ఏళ్ళు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు, ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న. నిన్నటి సభ ఏదైనా అది ఒక దేనికైనా ఒక గుర్తుగా దేని ఇండికేట్ చేస్తుంది అంటే, అబద్ధాలు, వంచన, అలాగే బాధ్యతారాహిత్యం, అలాగే ఈ రాష్ట్రమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది, వీళ్లను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేనితనం, ఇది బాగా కనపడుతుంది నేటి సభలో. నిజంగానే మామూలు మనమైనా ఎవరోనా ఇది మనకు ప్రామిస్ చేసి ఆ తర్వాత చేయలేకపోతే నెక్స్ట్ కనపడి మళ్ళీ ఏదన్నా అడగాలనుకున్నప్పుడు ఆ రోజు చేసినప్పుడు చేయలేదు కదా అని అడుగుతాం. మరి రాష్ట్ర ప్రజలు అడగరనుకున్నారా, గుర్తు ఉండదనుకున్నారా, మర్చిపోయి ఉంటారనుకున్నారా? అంటే ఇది అందుకే ఇది లెక్కలేనితనం అని అనిపిస్తుంది. మనం ఏం చెప్పినా చెల్లుతుంది. ఎప్పుడైతే ఇది చెప్పలేకపోయారు, లేదు ఇప్పుడు ఏం చేస్తామనో చెప్తే నమ్మరను, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం, నోటుకు వచ్చినట్టు ఆయన తిట్టడం. నిన్న మీరు గమనిస్తే రాష్ట్ర ప్రజలందరూ చూసి ఉంటారు, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగానో లేక ఒక రాజకీయ పార్టీ నేతలుగానో
ఒక రాష్ట్రం పట్ల వాళ్ళకి ఏదైనా బాధ్యత ఉందనుకుంటే అది ఎన్నికలకు ముందు తిడుతూ తిడుతూ తిట్టతో మొదలుపెట్టి తిట్టతో ముగిస్తారా? లేక మా మేము ఏంటి చెప్పుకునే, లేదంటే మేము చేయాలనుకుంటున్నాం, లేదా ఇక్కడ వీళ్ళు చేయలేకపోయారు, సో మేము వాళ్ళకంటే బెటర్గా మీకు ఇచ్చేస్తామని ప్రజలకు నచ్చ చెప్పాలనే ప్రయత్నం చేస్తారా? అందులోనూ నిన్న మూడు పార్టీలు కలిసి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలనుకొని అది ఫెయిల్ అయింది, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళు చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి అది